శిరాజు వల్లేను నాకు పక్షిరాజు అంటారంటే గద్ద ఏం చేస్తుందంటే, ఈగలు ఏం చేస్తుందంటే, చాలా హైట్లో ఇల్లు కట్టుకుంటుంది, ఎవ్వరు అందలేనంత ఎత్తులో కట్టుకుంటుంది అన్నమాట. పిల్లలకి ప్రతిసారి తీసుకొచ్చి ఆహారం పెడతా ఉంటుంది రోజు రోజు. ఆ పిల్లలు ఏమైపోతాయంటే కాంప్లెసెంట్ అయిపోతాయి, అంటే సర్దుకుపోతాయి, అంటే బాగా అలవాటు పడిపోతాయి, మీడియోకర్ అయిపోతాయి, ఆ పరిస్థితులకు అలవాటు పడిపోతాయి అన్నమాట.
అంటే ఆ గుట్లో ఉండి ఇంకోళ్ళు తెస్తే తింటాం, ఇంకోళ్ళు తెస్తే తింటాం, ఇదే దానికి అలవాటు పడిపోతాయి. అప్పుడు క్రద్ద ఏం చేసిద్దంటే గూడిని కొంచెం తవ్వటం మొదలుపెట్టింది. అప్పుడు కింద ఉన్న ముళ్ళు పైకి వస్తాయి అన్నమాట. ముళ్ళు పైకి రాగానే ఆ పిల్లలకి ఉండబుద్ధి కాదు, అంటే గుచ్చుకుంటా ఉంటాయి, వాటికి అన్కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట, హానికరంగా ఉంటుంది ఆ గూడు. దేవుడే వాళ్ళకి సిద్ధపరిచింది వాళ్ళకి హానికరంగా ఉంటుంది. ఇంకా తర్వాత ఇంకొంచెం తవ్వుద్ది, ఇంకా పిల్లలకి గుచ్చుకుంటుంటాయి అన్నమాట, ఇంకా ఉంటే రక్తం గారిద్ది. అప్పుడు ఏం చేస్తే, అప్పుడు ఆ గ్రద్ద ఏం చేసిద్ది అంటే పిల్లల్ని భుజం మీద ఎక్కించుకుంటుంది. లెట్స్ గో ఫర్ ఏ రైడ్, ఓకే బయట ఊరకట్ట విహారయాత్రకి వెళ్దామని చెప్పి తీసుకొని వెళ్తుంది. పైకి వెళ్ళి పక్కకు తొలగిద్ది. అప్పుడు ఆ పిల్ల, గద్ద పిల్ల పైనుంచి కింద పడిపోతా ఉన్నప్పుడు రెక్కలు చాపాలని దానికి అర్థమయ్యింది. చాపకపోతే కింద పోయి పడిపోతుంది కాబట్టి ఆ భయం కొద్ది అదేం చేస్తుందంటే రెక్కలు చాపటానికి అప్పుడు ప్రయత్నిస్తుంది. అది చాపలేనప్పుడు మళ్ళీ తల్లి గ్రద్దెళ్ళి కింద దాన్ని మళ్ళీ రెక్కల మీద పైకి లేపేది. సో ఈ సైకిల్ అది నేర్చుకున్నంత వరకు దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని అన్కంఫర్టబుల్గా చేస్తాడు, తీసుకొచ్చి గాలిలో నేర్చుకున్నదాకా నేర్పిస్తాడు. ఓకే, నాకు ఎందుకు ఇలా వచ్చిందని ఏడవకూడదు. క్వైట్ కామన్ వాక్యం ఏం చెప్తుంది, సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మీకేమీ కలగలేదు, అయితే దేవుడు తప్పించుకున్న మార్గము కలగజేయండి. ఓకే, మళ్ళీ అందరం కలిసి స్థాయికి లాంచ్ అవటమే, మీ రెక్కలు చాపాలని. అందుకే సమస్తం జరిగేది. అక్కడే ఉండి చచ్చిపోతాం, ఎవరు ఫీడ్ చేయలేరు, ఎవరు మిమ్మల్ని అంత పోషించలేరు, మీకు అంత కృప ఇవ్వలేరు గుడ్లో. ఓకే, మీకు దేవుడిచ్చిన ప్రతి సామర్థ్యం, వరం, కృప అంతా బయటికి తీయాలని ఆయన అనుకుంటాడు, మీకు మీకు చూపించాలనుకుంటాడు. ఓకే, అగైన్ రాజు వలెను నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది. పక్షి రాజు వలెను నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది. పక్షి రాజు
ఆయన.